ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో ఎద్దుల ప్రాముఖ్యత గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన రైతు డేంగ్ర యాదవ్తో ముచ్చటలింటారు. ఆదిలాబాద్ జిల్లాలోని భూముల్లో ఆధునిక వ్యవసాయానికి కావలసిన స్పష్టమైన, ఖచ్చితమైన వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని అధికారులు, శాస్త్రవేత్తలచే సలహాలు, సూచనలు అందించే కార్యక్రమమే ఇది. గట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా అందజేస్తున్న కార్యక్రమమే ఈ కిసాన్ వాణి. కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండి చాలా వరకు ఎండగా ఉండింది. గాలిలో తేమ 21% నమోదైంది. గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్, తక్కువ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెంటీగ్రేడ్. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిన్నటి మార్కెట్ ధరలు గిట్లున్నాయి. సోయాబీన్ క్వింటాల్కు 4,500, శనగలు 5,800 పలకగా, కందులు 10,800 రూపాయలు పలికింది. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. కార్యక్రమంలో ముందుగా, సాధారణంగా రైతులు అధిక దిగుబడి రావడం కోసం రసాయన ఎరువులను వాడుతుంటారు. దీనివల్ల నేల దాని సారాన్ని కోల్పోతుంది. కాబట్టి ఈ ఎరువుల కంటే కూడా జనుము, జీలిగ పిల్లి పెసర, అలసంద వంటి వాటి గింజలను పంట వేయడానికంటే ముందే నేలలో కలిపి కలయదున్నడం వల్ల వచ్చే పచ్చి రొట్టె ఎరువులను వాడటం వల్ల నేల దాని సారాన్ని కోల్పోకుండా అధిక దిగుబడులను ఇస్తుంది. అయితే ఈ పచ్చి రొట్టె ఎరువుల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో కే లెనిన్ వెట్నగ్గి ముచ్చట్ల. వ్యవసాయంలో పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత గురించి, అట్లాగే పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏమి, అందులో ఎలాంటి రకాలు ఉంటాయి, అవి ఏ రకంగా ఉపయోగపడతాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి అన్న విషయాన్ని గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం తిరుపతి గారు. నమస్కారం అండి. అయితే మనం ఈ పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునే ముందు, అసలు ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏమి, వాటి గురించి చెప్తారా? ముందుగా పచ్చి రొట్టె ఎరువులు వాటి గురించి మాట్లాడుకున్న ముందు, అసలు మనం పచ్చి రొట్టె ఎరువులు అసలు ఎందుకు వేసుకోవాలి, అసలు మనము పచ్చి రొట్టె ఎరువులు ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, ప్రస్తుతము అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలు ముఖ్యంగా ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో మనకు ఎప్పుడైతే మనము ఈ పశువుల సంతతి అనేది తగ్గిపోయిందో, తద్వారా మనకు ఈ రసాయనిక ఎరువుల మీద మనం ఎక్కువ మొత్తంలో ఆధారపడి ఉన్నాము. ఈ రసాయన ఎరువుల ఎక్కువ మొత్తంలో మనము ఆధారపడి వాటిని పంటకు కావలసిన దానికంటే మనం ఎక్కువ మొత్తంలో వేసుకోవడము, ఇట్లా కాలక్రమేణా గత కొద్ది సంవత్సరాల నుంచి మనము కేవలం రసాయన ఎరువుల మీదనే మన వ్యవసాయం ఆధారపడడం వల్ల భూమి యొక్క సారం అనేది క్రమేపీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి మనము దాదాపు మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము ఏదైతే మనకు రాజధానిలో ఉందో, వారు చేసిన ఫలితాలలో చూస్తున్నట్లయితే దాదాపు చాలా వరకు మనకు భూముల్లో ఈ భాస్వరం నిల్వలు అనేది ఎక్కువగా ఉండడము, అదేవిధంగా పొటాషియం నిల్వలు అనేది మధ్యస్థంగా ఉండడం, నత్రజని అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలు అనేటువంటి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మనము మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే వరి సాగు విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఈ వరి సాగు విస్తీర్ణము చేస్తున్నామో, అంటే మనకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మంచిర్యాలు, నిర్మలు, దాని తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలలో మనం కనుక
వరి సాగుకు ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక వేసుకున్నట్లయితే మనకు ఈ సేంద్రియ కర్బణము అదేవిధంగా భూమి యొక్క సారం అనేది కూడా పెరిగి తద్వారా పంట దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కావున రైతు సోదరులు ఇప్పుడు ప్రస్తుతము మనకు ఏదైతే ఈ యాసంగి పంట అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చే వానాకాలానికి పచ్చిరొట్ట ఎరువులను ముందస్తుగా వరి సాగు చేసే రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకుంటే మనకు చాలా ఉపయోగాలు అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పచ్చిరొట్టె ఎరువుల్లో ఏమైనా రకాలు ఉన్నాయా, ఉంటే ఆ రకాల గురించి చెప్తారు? సాధారణంగా పచ్చిరొట్టె ఎరువులు అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే పచ్చిరొట్టె ఎరువులు, రెండోది పచ్చి ఆకురొట్టె ఎరువులు అంటాము. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు అనేటివి జనుము కానీ జీలిగ కానీ పిల్లి పెసర కానీ పెసర అలసంద ఇటువంటి రకాలను మనము వీటి యొక్క విత్తనాలను మనము తొలకరి వర్షాలు పడ్డ తర్వాత నేరుగా మనం భూమిలో చల్లేసుకొని విత్తనాలను తద్వారా మొక్కలు అదేవిధంగా మనం 40 నుంచి 45 రోజులు లేదంటే పూత స్టార్ట్ అయ్యే దశలో మనము భూమిలో కలియదున్నడము, ఇది ఒక పద్ధతి. సో దీనిని పచ్చిరొట్ట ఎరువులు అని అంటాము. అదేవిధంగా పచ్చి ఆకు ఎరువులు ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కడైతే రైతు సోదరులు ఇటువంటి మనము ముందస్తుగా తొలకరి వర్షాలు పడ్డప్పుడు మనము ఈ విత్తనాలను వేసుకోలేని పక్షంలో, లేదు మనం వాటిని భూమిలో సాగు చేయలేని పక్షంలో ఉన్నప్పుడు మనము ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతాలలో మనకు ఎక్కడైతే ఈ గానుగ కానీ వెంపలి కానీ ఇటువంటి యొక్క ఆకులను అదేవిధంగా వేప కానీ ఇటువంటి యొక్క మొక్కల యొక్క ఆకులను చెట్ల యొక్క ఆకులను తీసుకొచ్చి మనము నేరుగా భూమిలో వేసుకొని లోపలికి కలియదున్నుకోవడము, దీనిని పచ్చి ఆకు రొట్టె ఎరువులు అని కూడా అంటాము. సో ఈ రెండు రకాల పద్ధతుల ద్వారా మనము ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని భూసారాన్ని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువులకున్న లక్షణాల గురించి చెప్తారా? సాధారణంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా జనుము కానీ జీలిగ కానీ పెసర పిల్లి పెసర అలసంద ముఖ్యంగా ఈ మొక్కలనే ఎందుకు ఈ వీటిని ఎందుకు పచ్చిరొట్ట ఎరువులుగా చేసుకుంటామంటే వీటికి ఎక్కువగా పెరిగే గుణము అంటే వీటి యొక్క శాకీయ దశ అనేది కొంచెం ఎక్కువ పెరగాలి. అంటే మొక్కలు అనేది ఎక్కువగా ఆకులను ఉత్పత్తి చేయడము అదేవిధంగా మొక్కల యొక్క ఈ నత్రజని స్థిరీకరించే గుణం అనేది ఉండడము అదేవిధంగా చాలా తొందరగా ఏపుగా పెరిగి మనకు కలుపు మొక్కలు కూడా నియంత్రించే గుణం అనేది ఉండాలి. అదేవిధంగా వాటి యొక్క వేర్లు అనేది కూడా భూమి లోపలికి చుచ్చుకుపోయే లక్షణం అనేది ఉంటే మనకు ఇటువంటి లక్షణాలున్న మొక్కలను లేదంటే ఇతర లక్షణాలున్న విత్తనాలకు సంబంధించిన మన పచ్చిరొట్ట ఎరువుగా వేసుకుంటే మనకు ఈ ఏదైతే డ్రై మ్యాటర్ అంటే మనకు ఈ పచ్చిరొట్ట యొక్క ఆకులు అనేది ఎక్కువగా పెరిగి మనకు భూమిలో ఎక్కువ మొత్తంలో మనము లోపలికి కలియదుండడం ద్వారా తద్వారా మనకు ఈ సేంద్రియ పదార్థం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువుగా జీలుగని వేసుకోవడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయో వాటి గురించి చెప్తారు? సాధారణంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు చూస్తుంటే మనకు జీలుగని అనేది ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు ఉపయోగిస్తారు. ఈ జీలుగ అనేది కూడా దాదాపు అన్ని రకాల నేలల్లో ఉపయోగము. మనము ఈ మే చివరి వారము లేదంటే జూన్ మొదటి వారంలో ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో ఆ సమయంలో మనం కనుక ఈ జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా వేసుకున్నట్లయితే మనకు మంచి పచ్చిరొట్ట ఎరువులు దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాదాపు ఈ జీలుగను మనము వేసుకొని 20 నుంచి 25 రోజులు లేదు అనుకుంటే మనము ఎక్కడైతే పూత దశ వచ్చినప్పుడు ఆ దశలో మనము ఈ భూమి లోపలికి కలిగి దుల్లుకోవాల్సి వస్తుంది. దాదాపు ఒక ఎకరానికి 3 టన్నుల ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది జీలిగా అందిస్తుంది. అదేవిధంగా మనకు ఈ నత్రజనిని దాదాపు 2% నత్రజనిని అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ అంటే మన భాస్వరాన్ని కూడా ఈ పచ్చిరొట్ట ఎరువు జీలిగా అనేది కూడా భూమికి అందించి తద్వారా మనకు భూమిలో యొక్క ఈ నత్రజని శాతాన్ని కూడా పెంచి భూసారానికి ఎంతగానో ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరను పచ్చిరొట్ట ఎరువుగా మనం వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకోవాల్సి వస్తే అది ఏ సమయంలో వేసుకుంటే మంచిది, దాని గురించి చెప్తారా? సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి మనకు రైతు సోదరులు ఈ పచ్చిరొట్ట ఎరువులు అనగా మనము జనుమును కానీ జీలిగ కానీ ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. మనకు ఈ పెసరను కూడా గత 4-5 సంవత్సరాలుగా కొంతమంది రైతు సోదరులు కూడా ఈ పెసరను కూడా మనం పచ్చిరొట్ట ఎరువుగా వాడుతున్నారు. ఈ పెసరను కూడా పచ్చిరొట్ట ఎరువుగా మనం వేసుకోదలుచుకున్నప్పుడు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే మనం ఇవి వేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే తక్కువ కాల పరిమితి గల పెసర రకాలు అంటే దాదాపు 60 నుంచి 65 రోజులకు కానీ 70 రోజుల కాలం వ్యవధిలో మనకు ఈ దిగుబడి వచ్చే రకాలను కనుక ఎంచుకున్నట్లయితే మనకు ఈ 2 నెలల కాలం అంటే చాలా వరకు రైతు సోదరులందరూ జూలై 3వ వారం లేదా జూలై చివరి వారం నుంచి మనం నాట్లు అనేది వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయానికల్లా మనకు ఈ పెసర అనేది కూడా పూర్తిగా కాతకొచ్చే రకంగా
మనము చూసుకొని దానికి అనుగుణంగా మనకు తొలకరి వర్షం పడ్డ వెంటనే కనుక విత్తనాలను చల్లేసుకున్నట్లయితే మనకు అటు పెసర కాయతో పాటుగా తర్వాత కాయ తీసిన తర్వాత ఏదైతే మనకు మిగిలి ఉన్న పెసర ఉందో దానిని పూర్తిగా భూమిలో కలియదున్నుకోవడం వల్ల అటు పచ్చిరొట్ట ఎరువుగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇటు కాయలు రావడం వల్ల మనకు కొంచెం ఆర్థికంగా కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంది కాబట్టి మనము పెసరను కూడా పచ్చిరొట్ట ఎరువుగా వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అలసందను కూడా మనము పచ్చిరొట్ట ఎరువుగా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెండు పప్పుజాతి పైర్లను ముఖ్యంగా తీసుకునేటప్పుడు ఏంటంటే తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకొని మనము తొలకరి వర్షాలు పడ్డ వెంటనే వేసుకోవడం వల్ల మనకు తగిన సమయంలో కాతకొచ్చేసి అటు దిగుబడితో పాటు ఇటు భూసారానికి కూడా పెంపొందించేటట్లు రెండు రకాలుగా ప్రయోజనాలు అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని ఏ సమయంలో భూమిలో కలియదున్నతే ప్రయోజనంగా ఉంటుంది, మరి ఇది కలియదున్నే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, వాటి గురించి చెప్తారా? సాధారణంగా పచ్చిరొట్ట ఎరువులు అనేది మనము దాదాపు మొక్క అనేది శాకీయ దశ పూర్తి చేసుకొని పూత ఏర్పడే సమయంలో మనము ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది భూమిలో కలియదున్నుకున్నాము. అంటే దాదాపుగా మనము విత్తనాలు వేసిన తర్వాత 40-45 రోజుల సమయంలో మనము ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది భూమిలో వేసుకుంటే మనకు ఈ పచ్చిరొట్ట అనేది ఎక్కువగా మనకు భూమిలో వచ్చి సేంద్రియ కర్బన శాతం కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనము ఈ పచ్చిరొట్ట ఎరువులను మనకు తగిన సమయంలో అంటే తొలకరి వర్షాలు పడ్డ తర్వాత కాకుండా కొంతమంది రైతు సోదరులు కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్గా కూడా వేసుకోవడం ఆలస్యం కూడా వేసుకోవడం జరుగుతుంది. సో కానీ మనము దాదాపుగా నాటు వేసుకోవడానికి ఒక 10-15 రోజుల ముందుగా లేదా కనీసం ఒక 10 రోజుల ముందుగా మనము ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక భూమిలో కలియదున్నుకున్నట్లయితే మనకు ఆ ఏదైతే మిగిలి ఉన్న సమయము 10 రోజుల సమయము అది పూర్తిగా భూమిలో కుళ్ళిపోయి మనకు భూసారాన్ని అనేది పెంచుతుంది. లేదు అనుకుంటే మనము కొంచెం లేటుగా మనము భూమిలో కలియదున్నట్లయితే అది పూర్తిగా భూమిలో కుళ్ళిపోకపోవడం వల్ల మనకు తద్వారా వచ్చే పంట మీద కూడా కొంచెం అందరికి ఎఫెక్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ఇది తొందరగా కుళ్ళిపోవడానికి ఈ పచ్చిరొట్ట ఎరువులను కలియదున్నే సమయంలో మనము ఒక 100-200 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక వేసుకున్నట్లయితే మనకి ఇది కొంచెం తొందరగా భూమిలో మురిగిపోయి ఈ సేంద్రియ కర్బనంగా తయారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మనము పచ్చిరొట్ట ఎరువులు వేసుకునే సమయం ఒకటి, అదేవిధంగా మనము ఎప్పుడైతే నాటు వేస్తామో నాటు వేసుకోవడానికి పొలాన్ని ఎప్పుడైతే సిద్ధం చేసుకుంటున్నామో ఈ రెండు సమయాలను దృష్టిలో పెట్టుకొని మనము పూత దశలో మ్యాక్సిమం పచ్చిరొట్ట ఎరువులను యొక్క మొక్కల యొక్క పూత దశకు వచ్చినప్పుడు ఆ సమయంలో కలియదున్నుకోవడం వల్ల మనకు చాలా వరకు ప్రయోజనాలు అనేది ఉంటుంది. చాలా సంతోషం తిరుపతి గారు. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను గురించి, అట్లాగే అందులో ఉన్న రకాలు, అవి ఏ రకంగా ఏ సమయంలో భూమిలో కలియదున్నతే ప్రయోజనకరంగా ఉంటుందో సవివరంగా తెలియజేశారు. మరి రైతులు ఈ విధానంలో ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని తమ భూమిలో కలియదున్ని ముఖ్యంగా ఈ భూసారాన్ని, ముఖ్యంగా భూసారం అలాగే నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు మీరు పచ్చిరొట్ట ఎరువులు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో కే లెనిన్ వెట్టిన ముచ్చటిన్నారు. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలే కాకుండా మేలైన పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించే ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను ఇదే కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇయ్యాలటి రైతు అంతరంగంలో పశువులు లేకపోతే వ్యవసాయం లేదు అన్లా, ఎడ్లు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కానీ ప్రస్తుతం వస్తున్న యంత్రాల వల్ల ఎడ్ల వాడకం వ్యవసాయంలో తగ్గుతున్నా అక్కడక్కడా మాత్రం ఇంకా ఎడ్లనే ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. గందులో ఒకడే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకెడి మండలం కమానా గ్రామానికి చెందిన రైతు డేంగ్రే యాదవ్. మరి ఇతనితోనే యు దినేష్ పెట్టిన గీ ముచ్చట్ల వ్యవసాయంలో ఎద్దుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. డేంగ్రే యాదవ్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. మీకు ఎంత భూమి ఉంటుంది? 13 ఎకరాలు. 13 ఎకరాలు. ఎడ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎడ్లు ఇప్పుడు అవసరమా ఈ రోజులలో? ఎడ్లు అవసరం కదా. ఏం అవసరం ఎడ్లతో? అవసరం లేకుండా పని ఉంటుంది కదా ఎడ్లతో. దుక్కులు లేవు. ఒక డౌరనే వానికి వస్తుంది ఆనకాలంలో. ఈ ఎండాకాలం ఇంకా రొప్పుతాం కదా మేము ఎడ్లతోనే రొప్పు.
ఇప్పుడు ఎడ్లున్నాయి నీ దగ్గర, నేను చూసిన తెల్లటెడ్లు బాగా ఎత్తున్నాయి. రైతుకు తెల్లటెడ్లే అంటే ఎందుకు అంత ఇష్టం? తెల్లటి మంచిగా ఉంటాయి మాకు. ఎర్రటి నల్లటి తీసుకుని రాదా? అవి మంచిగా రావు. ఎందుకంటే తెల్లటి మంచిగా. ఏం తేడా ఉంటాయి తెల్లటెడ్లకు నల్లటెడ్లకు ఎర్రటెడ్లకు? లేదు, ఈయనకి పైసలు వచ్చినట్టు దానికి పైసలు పెట్టరు కదా. కానీ నువ్వు అమ్మవు కదా, నువ్వు ఉంచుకుంటావు కదా. ఉంచుకుంటాం కానీ మాకు ఇష్టం ఇవే ఎడ్లు. నేను చూసిన ఒక్కొక్క ఎద్దు ఏనుగులు ఎక్కున్నది, నిండుగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఎంత కొన్నావు ఎడ్లనప్పుడు? అవి 100,000 పైన అయినాయి. కొనుక్కొచ్చినావా? ఎన్ని రోజులు అవి కొనుక్కొచ్చి? ఈ మొన్న వారం 10 రోజులు అయితే ఒక్కటి కొని, ఒకటి పోయిన సంవత్సరం కొన్నా. ఎంత కొట్టు కొన్నావు అది? అది 60,000 పెట్టి కొన్నా ఏడు. ఒకటి అరేనా? ఒక్కటి. ఇంకొకటి? ఒకటి అది 50,000 పెట్టి కొన్నా పోయిన సంవత్సరం. అంటే 110,000 రూపాయల జోడేది. ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది ఆ ఎడ్లకు? వస్తాయి 120-130 వస్తాయి. మరి అమ్ముతావు ఉంచుతావా? ఏ అమ్మ ఉంచుడే. ముసలి అయితే మళ్ళీ ధర తగ్గుతుంది కదా వీడికి. దొరకాయి అమ్మనోళ్ళేది ఉంచుడే దాన్ని. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి ఎడ్ల వయస్సు? ఉంటాయి 8-10 సంవత్సరాలు. ఇంకా 5 ఏళ్ళు నువ్వు ఉంచినావు అనుకో, ఆవిడ ధర తగ్గిపోతుంది, ముసలి అయిపోతాయి కదా. మస్తు బలంగా ఉన్నాయి. ఏం మేత వేస్తావు వీటికి? ఏం లేదు, ఏ మేత, చొప్ప వేసుడు, నీళ్ళు పెట్టదు అంతే. ఎండిన సొప్పనేనా? పచ్చి సొప్ప, పల్లిపిండి ఏమేయ్యావా? అయితే అవి అంత పెద్దగా ఉన్నాయి ఎడ్లు, అవి కడుపు నిండా మేపాలంటే దినమంతా మేప పడతా వీటికి? ఒక రెండు మోపులతో కడుపు నిండా తెస్తా వీటికి? తింటాయి. ఇక వానలు పడితే గడ్డి అవుతుంది కదా, పచ్చి గడ్డి తింటాయి. ఇప్పుడు ఎండాకాలం మోపులేనా? ఎండాకాలం సొప్పే. ఇక అవి నీ అంత ఎత్తున్నాయి ఎడ్లు. చిన్న ఎడ్లకు పెద్ద ఎడ్లకు ఏం తేడా ఉంటుంది? ఈ రెండు డోరాలు వేస్తే గుంజుతాయి, అవి చిన్నవి గుంజాయి. మేము ఒక డోర పట్టాం, రెండు డోర్లు పడతాం. రెండు డోర్లతో నానామా తెలిపోతాయి. ఇప్పుడు ఎడ్లతో పని నీకు కేవలం ఆనకాలం డోరలు అప్పుడే పని, మరి మిగతాప్పుడు పని లేదు ఎడ్లతో? ఇప్పుడు మాకు ఏమంటే ఈ వానలు వస్తాయి కదా, ఇక రొప్పుతాం ఇక పత్తి వేసడానికి ఎడ్లతోనే. అంటే పిల్లలని రొప్పుతారా? పిల్లల రొప్పితే ఎడ్ల కాళ్ళు ఖరాబ్ కావా? మరి అవుతాయి కానీ ఇక రొప్పితే బిడ్డలు పలుగుతాయి. ఇక వాన వస్తే సరళ కొట్టి పత్తి వేస్తాం. ఇక 15 రోజులకు చల్లు చేస్తాం ఇక రొప్పుడు. అంటే పొద్దుగాల ఎప్పుడు చల్లు చేస్తావు పని? పొద్దుగాల 6 పోతే 12 ఇంటికి వస్తావు. మళ్ళీ సాయంత్రం వేస్తావు? లేదు, ఒకటే పూట. ఒకటే పూట. ఇప్పుడు ఇవేంటి, ఇవేం చేస్తావు? ఈ మొగదాళ్ళు మొగదుగడ పెడతాను, అది తేగిపోయినది. మొగదాలు లేకుంటే ఇది ఆగదా? ఆగాయి. అసలు కడితే ఆగాయి, ఉరుకుతాయా? ఇప్పుడు ఇదేం తాడిది? సంచులు. అది సంచులది నువ్వే తయారు చేసావు? ముక్కు కోసుకపోదు దానికి? పోదు, నాకు మెత్తగా ఉన్నది కదా. అంటే రెండేళ్ళకు మొగదాడు మారుస్తావా? ఒకటే ఒకదానికి ఉన్నది మంచిగా. అంటే ఎన్ని రోజులకు ఒకసారి అట్లా మొగదాళ్ళు మారుస్తావు? ఈ సంవత్సరం ఉంటుంది, ఎక్కువ ఉంటాయి. పగ్గాలు ఎట్లా వేస్తావు ఎడ్లకు? పగ్గాలు ఈ సంచులే. పగ్గాలు సంచులే నువ్వే తయారు చేస్తావు? మేమే తయారు చేస్తాం. కొనుక్కరావు? ఇక మేమే తెస్తాం. అంటే నువ్వు తయారు చేసి ఇంకా వేరే అమ్ముతావా? నువ్వే? లేదు, మాది మేము చేసుడు ఎడ్ల కోసమే. మళ్ళీ ఇంకా మెడల గంటలు ఉంటాయి? గంటలు ఎందుకు కడతారు ఎడ్లకు మెడల్? మంచిగా కడతాం, కన్నీళ్ళు కడతాము. ఎద్దు అన్నప్పుడు మనం అరకగా నడిపించేటప్పుడు ఒకటి ముందాట పోతుంది, ఒకటి వెనుక పోతుంది. ఎద్దుకు ముల్లి గట్టి అవసరమా నడిపించేటప్పుడు? ముల్లిగడ్డ అవసరం కదా, ఒకటి వెనక పడుతుంది, ఒకటి ముంగడ పోతుంది. కానీ వెనక పడ్డది ఎప్పుడు వెనక పడుకుంటూనే ఉంటుంది ఎంత ఓడిస్తా? కొద్దిగా ముల్లిగట్టే ఉంటే మంచిగా పోతాయి. ముల్లిగడ్డతోనే పోతుంది, లేకపోతే నడదు? అది నడుస్తాయి కానీ మెల్లగా నడుస్తాయి. కానీ ముల్లిగడ్డతోనే ఓడితే పాపం దానికి పుండ్లు అవుతాయి కదా. ఏ కావు, రక్తం వెళ్ళదా? వెళ్తుంది కానీ రక్తం వెళ్ళదు కానీ పుండ్లు కావు. రెండు ఎడ్లు చూడడానికి బలంగానే ఉన్నాయి, కొమ్ములు మాత్రం ఒక్క తరికే లేవు కదా? లేవు, కొద్దిగా ఒక్కదాని సన్నం ఉన్నాయి కదా, దొడ్డు ఉన్నాయి కొమ్ములు. అట్లా రెండు ఒకే రకమైన కొమ్ములు దొరకలేదా? ఒక్క రకం దొరకాయి. నీళ్ళు ఎట్లా నీళ్ళు తప్పుతాయి? ఇవి తప్పుతాయి వీటికి నీళ్ళ ఎడ్లగా? ఇది ఇంటికానే ఈ బావి నీళ్ళు, బోర్ నీళ్ళు. ఇప్పుడు తెల్లం దాకా ఏడుంటాయి అవి? రాత్రి అటు కొట్టాలుంటాయి. దోమలు ఏమైనా ఉంటాయా వీటికి? ఇప్పుడు దోమలు ఉన్నాయి కానీ వానాకాలం ఉంటాయి. మన ఫ్యాన్ ఏమైనా పెడతావా? పెడతాం ఫ్యాన్లు. దోమ ఎడ్ల కూడా? లేకుండా బాగా రక్తాలు వెళ్తాయి దోమలు. అంటే ఎడ్లే ఉన్నాయి, ఇంకేమైనా ఆవులు బర్రెలు ఉన్నాయి? ఇంకా లేదు. ఎడ్లకు ఫ్యాన్ ఒకటి పెట్టేసి సరిపోతుందా? పడుకుంటాయి కింద. బురదకి ఏం చేస్తావు మరి? ఉసుకేస్తాం బురద. అయితే ఉప్పు ఎప్పుడు పెడతారు ఎడ్లకు? ఉప్పు నీళ్ళు పెడతాం ఇంకా సాయంత్రం రోజా. జొన్న పిండి ఉప్పు నీళ్ళు కలిపి పెడతాం. ఇంకా దానా పెడతారా? లేదు, దానాగేనేమి లేదు. ఎందుకు దానా పెడితే మంచిగా ఇంకా బలంగా ఉంటాయంటారు ఈ కంది పొట్టు? దానా పెట్టాం. ఏమేమి మేతేస్తారు ఎడ్లకు? ఏం లేదు, ఇప్పుడు చొప్పే. ఇక చొప్ప, కంది కుటారు. కంది కుటారి, సోయా కుటారు లేదు? లేదు. గడ్డి మొప్పులే, వారి గడ్డి అట్లా ఏమి లేదు. పచ్చి గడ్డి కూడా లేదు.
అయినా అంత బలంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అసలు బలంగా? చొప్పే తింటాయి, వానకాలం పచ్చిగడి తింటాయి చిన్న పంట. ఇప్పుడు చొప్పని నరికేస్తావా? పొడి ఉంటే నరికేస్తాం, చిన్నగా ఉంటే ఇట్లా నేస్తాం. మొత్తం బెండు కొరికేస్తాయి. ఇప్పుడు అవి పొడుస్తాయి వాళ్ళ మీద వాళ్ళ పొడుచుడు కానీ తన్నుడు కానీ చేస్తాయి. ఎప్పుడు ఇప్పుడు ఎడ్ల బండి ఉన్నది నీకు? ఎడ్ల బండితో ఏం పని ఉంటుంది? మా పత్తి లేనప్పుడు పత్తి బండిలో తిన్నాం. పత్తి ముల్లెలు దీనిలో గుండవుతారా? ఎడ్ల బండి మీద పత్తి కొద్దిగా ఉంటే తీసుకుపోతాం, లేకుంటే ట్రాక్టర్ నింపుతాం బులోరా. ఎన్ని క్వింటాలు నింపుతారు మీరు ఎడ్ల బండి మీద పత్తి నింపితే? 8 క్వింటాలు 9 క్వింటాలు నింపుతాం. ఇనుప పయ్యాలేనా? ఈ రోజుల ఎడ్లు లేకపోతే పని చేయరాదా? ఎడ్లు లేకుండా మాకు ఏం పని నడుస్తుంది? వ్యవసాయం చేయరాదు. ఎన్ని ఎడ్ల జతలు ఉంటాయి మీ ఊళ్ళో? బాగా ఉన్నాయి. అట్లా అంటే 1000 జతలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయో మీ ఊళ్ళోనే? అంటే అందరికి ఎడ్లు ఉన్నాయి? అందరికి ఎడ్లు ఉన్నాయి. ఊళ్ళ ఎడ్లు ఎక్క రేటు ఉంటాయి? జత అంటే ఇగో ఇక్కడ ఉన్నాయి పెద్ద ఎడ్లు ఉంటాయి, ఈయనాయి మీకంటే కూడా ఈయనకనే పెద్దగా ఉన్నాయి. ఆ ఎడ్ల రేట్ ఏముంటుంది? అవి 2 లక్షలు అనుకో ఉంటాయి ఏమో దానికి. అంత పెద్ద ఎడ్లు? మీ ఊళ్ళో ఎడ్లు బాగున్నాయి మరి? మా తమ్ముని ఎడ్లు ఇంకా నా ఎడ్ల కన్నా పెద్దగా ఉన్నాయి. మా తమ్ముని అన్ని తెల్లటెడ్లే ఇక్కడ ఉన్నాయి. తెల్లటెడ్లేనా? ఈ ఎడ్లన్నీ ఒక్కసారి ఎక్కడ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు కలుస్తాయి? పొలంలో పండుకుంటా చూడు, అప్పుడు కలుస్తాయి మొత్తం. ఏమన్నా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమైనా ఉంటుందా మీ ఊళ్ళో? ఏమేం చేస్తారు ఆ రోజు ఎడ్లకు పొలాల పండుగ నాడు? ఏమేమి ఉంటాయి వస్తువులు? ఏమేమి వేస్తారు ఎడ్లకు? మొత్తం ఇక పెడతాం ఇక మేము ఎడ్లకు. పొలప్పుడు గంటలు కడతాము, జుల్లు మోరకలేస్తాము, బేల్పత్రి అంటే అవి కడతాము, పాలిస్ కొడతాం గజ్జలు గిజలు. ఇవి అమ్మేసేసి ఇంకా వేరే పెద్ద జత కొనుక్కుంటాం. ఇంతకంటే పెద్ద జత మళ్ళా ఇక అమ్మది తీసుకుంటాం. ఇంకా వీటిని అమ్మేస్తే ఇసుంటే తీసుకుంటాం. చిన్న అయితే తీసుకోవాలి, చిన్న తీసుకుందాం, పెద్ద తీసుకుంటాం. ఉరుకుతాయి ఇవి ఎడ్ల బండి కడితే? ఉరుకుతాయి. శరీరం పెద్దగా ఉన్నది కదా, ఎట్లా ఉరుకుతాయి? అయితే మరి ఇప్పుడు ఎండపూట ఏడ కట్టేస్తాయి వీటిని? పగ్గం పట్టుకొని మేపుడు ఇట్లా ఇడిసబెట్టి మేపుడు అట్లా ఏం చేయరా మీరు? చేస్తాం, గాడి ఉన్నప్పుడు మేపుతాం. ఇప్పుడు మేప ఇప్పుడు ఎక్కడ మేత ఉన్నది? అదే ఇక ఇంటికన్నా మేత. ఈ ఎడ్లు ఇంకా మంచిగా మేత మేయాలంటే మీరు ఏం చేస్తారు? ఇంకా ఏమి లేదు, ఉప్పు నీళ్ళు ఉప్పు వేసుడు. నాలుగు రాకుతారా? ఎన్ని రోజులకు వస్తారు నాలుగు ఉప్పు రాక? 2 నెలలకు ఒకసారి. బాగా దూపు అవుతుంది, దూపు అవుతుంది, మేత తింటాయి. ఇప్పుడు ఏమైనా సూదులు ఇప్పిస్తారా ఎడ్లకు? అప్పుడు వేసినాం. ఇప్పుడు కొన్ని ఎడ్లకు నేను చూసిన చెవులకు గది కొడతారు, మీ ఎడ్లకు లేదు మరి? ఎందుకు లేదు? గవర్నమెంట్ లో ఇస్తారు చూడు సూదులు, వాళ్ళు కొడతారు. మరి వాళ్ళు కొట్టించుకోవాలి అట్లా? లేదు కొట్టిపోయారు. అట్లా చెవుకి ఏమైనా కొట్టిస్తే ఎద్దు రేటు తగ్గుతుందా? తగ్గుతుంది. మేము కొట్టాము. మరి ఎడ్లతో హ్యాపీగా ఉన్నావా? నన్ను ఎడ్లు చూడొచ్చు, లేకపోతే నీ ఎడ్లు కొనుక్కోరు కూడా రావచ్చు. ఫోన్ నంబర్ చెప్పండి. 832 834 0 840 7971 7971. ఇప్పటి వరకు మీరు వ్యవసాయంలో ఎద్దుల ప్రాముఖ్యత గురించి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన రైతు డేంగ్ర యాదవ్తో యూ దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు. ఇక ఈ ముచ్చట్లని మీరు మల్లమల్ల వినాలన్నా, లేదా మీ దోస్తులకు కానీ చుట్టాలకు కానీ చెప్పి వినిపించాలన్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఆకాశవాణిలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. ఇక వట్టి మీరు ఇనుడే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరవకుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యగుసం గురించిన పాట. రైతుకు పశువులతోటే పని, వ్యవసాయం అంతా ఆ పశువులతోనే. ఆ ఎడ్లు లేకపోతే రైతుకు భుజం విరిగినట్టే. అయితే పోయిపోయి ఒక రైతు పోతును తెచ్చుకున్నాడు అన్నమాట. పోని ఎద్దు ఖరీదు ఎక్కువ అని దున్నపోతును తెచ్చుకున్నాడు. ఆ దున్నపోతు ఒక్క పని చేయదు. అది ఎంత సతాయించిందో ఈ పాట ద్వారా విందాం. పోతన్నా దున్న పోతన్నా దీన్ని కొన్నా ఫలమేమన్నా, పోతన్నా దున పోతన్నా దీని కొన్నా ఫలమేమన్నా, పోతన్నా దున పోతన్నా దీని కొన్నా ఫలమేమన్నా, అరే పోతన్నా దున పోతన్నా దీని కొన్నా ఫలమేమన్నా, పోతన్నా దున పోతన్నా దీని కొన్నా ఫలమేమన్నా. నాగలి గడితేరన్నా ఇది
కని రన్న రెండు మోపులు తెత్తేరన్నా రెండింటి కని రన్న రెండు మోపులు తెత్తేరన్నా అయ్యో రెండింటి కని రన్న రెండు మోపులు తెత్తేరన్నా రెండింటి కని రన్న రెండు మోపులు తెత్తేరన్నా అరే ఒక్కటి తింటది రన్న ఇది బొర్రెల వంటది రన్న ఇప్పటి వరకు మీరు ఎగుసం గురించిన పాట విన్నారు. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం.